నమస్తే. టైగర్ నాగేశ్వరరావు వస్తున్నాడు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్లో ఎలా ఉంది ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు వచ్చేస్తున్నాడు, మాస్ మహారాజా. సో కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే రాబోతున్న రిలీజెస్ ఏదైతే సినిమాలు ఉన్నాయో, పెద్ద పెద్ద సినిమాలు అయినా సరే టైగర్ నాగేశ్వరరావు మీద కొద్దిగా అంచనాలు ఉన్నట్టుగా కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ అంటున్నారు, దీని మీద యూట్యూబ్లో చాలా సర్చలు జరిగింది. సో ఈ రిలీజ్ అయినటువంటి యొక్క ట్రైలర్ గురించి ఏం చెప్తారు? అంటే ట్రైలర్ చూస్తుంటే పక్క మాస్ మసాలాగా ఉంది, అంటే రవితేజ మార్క్ సినిమాలాగానే అనిపిస్తుంది. అంటే స్టోర్ట్పురం సెటిలర్స్ ప్రధాన కథాంశం ఇది. ఆ సెటిలర్స్ సీతానగరం కానీ, విజయవాడ పక్కన ఉన్న సీతానగరం కానీ, స్టోర్ట్పురం కానీ, బ్రిటిష్ వాళ్ళ హ్యామ్లు ఏర్పాటు చేసిన సెటిలర్ గ్యాంగ్స్ అన్నమాట వాళ్ళు. ఆ సెటిలర్స్తో నేపథ్యంలోనే కథ ఉంది మనకి. ఎందుకంటే రైలు బోగీలు, గూడ్స్ రైల్ని వీళ్ళు దోచుకునేవాళ్ళు. ఆ డైలాగ్ కూడా రైళ్ళు చూపించారు, ఆ డైలాగ్ కూడా చూపించారు. వాళ్ళ సర్కాస్ ఎక్స్ప్రెస్ వస్తుంది అనేట్టుగా చూపించారు. అంటే స్టోర్ట్పురం నాగేశ్వరరావు వల్ల టైగర్ నాగేశ్వరరావు ఎలా మారాడు అనేది ఓవరాల్గా మనకు అనిపిస్తున్న ఇది ఇండికేషన్స్. అయితే ట్రైలర్ స్టార్టింగ్లోనే మనకు ఒక సీన్ కనిపిస్తుంటుంది, అయితే రైల్వే స్టేషన్స్ని వేలంపాటి వేసేసుకుంటుంటారు. వీళ్ళు గ్యాంగ్ ఉంటారు కదా, ఈ గ్యాంగ్లో పాడుకుంటూ ఉంటారు, వాళ్ళకు నాయకుడు ఉంటాడు, అతన్ని ఇతను కూడా సవాల్ చేసినట్టుగా మనం చూపించారు. టైగర్ నాగేశ్వరరావు కూడా సవాల్ చేసినట్టుగా ఇంకొక సన్నివేశంలో చూపించారు. అంటే మొత్తానికి గ్యాంగ్ వార్ లాగానే నడుస్తుంది సినిమా. అంటే ఈ టైగర్ నాగేశ్వరరావులో మార్పు ఎప్పుడు వచ్చింది అంటే, ఒక దొంగనే అనుకున్నాం కాబట్టి అతను, అతనికి గజ్జల ప్రసాద్ పాత్రని నాజర్ గారు పోషించారు. గజ్జల ప్రసాద్ని అతను కూడా సెటిలర్స్లో కూడా, టైగర్ నాగేశ్వరరావుకి ఎంత పేరు ఉందో గజ్జల ప్రసాద్కి కూడా అంతే పేరు ఉంది. కాబట్టి గజ్జల ప్రసాద్ని ఏంటంటే నాజర్ ఆ పాత్ర పోషించారు. వీళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి అనేది మన సినిమాలో చూడాల్సింది. అలాగే టైగర్ నాగేశ్వరరావు మార్పు తెచ్చిన పాత్ర, హేమలత లవణం గారి పాత్రని రేణుదేశాయ్ గారు పోషించారు. ఈ పాత్రలేని మనకు కనిపించినాయి టైలర్ని చూస్తే. సో మొత్తానికి ఈ కథకి మీకు కొంచెం దగ్గర సంబంధం ఉందనుకోవాలి, ఎందుకంటే అక్కడ హేమలత లవణం గారి దగ్గర కూడా మీరు చాలాసార్లు కలిశారు. వీళ్ళు ఎవరిలో అయితే వీళ్ళ మార్పు తీసుకురావాల్సినటువంటి ఒక సిచ్యువేషన్స్ని ఆవిడ చాలా వరకు కంట్రోల్ చేశారు, మార్పు తీసుకొచ్చారని చెప్పేసి అనే సందర్భంలో వాళ్ళు సంస్కార్ అనే సంస్థ పెట్టారు. ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి సంస్కార్ అనే సంస్థ ఏంటంటే ఖైదీల్లో మార్పు తేవటం, జోగిని దురాచారాన్ని రూపుమాపడం. నిజామాబాద్ జిల్లా వర్నీలో అక్కడ సంస్థ బ్రాంచ్ ఆఫీస్ ఉండేది. వీళ్ళు వాళ్ళ జోగిలకి మార్పు తీసుకొచ్చారు, ఖైదీలు మార్పు ఇచ్చారు. అక్కడికి వీటి నాయక టైగర్ నాగేశ్వరరావు కానీ లేకపోతే గజ్జల ప్రసాద్ కానీ వస్తూ ఉండేవాళ్ళు విజయవాడ నాస్తిక కేంద్రానికి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను గజ్జల ప్రసాద్తో మాట్లాడాను. టైగర్ నాగేశ్వరరావుతో మనకు అప్పుడు అతను టచ్లో లేడు, కానీ బహుశా అప్పుడు చనిపోయాడో తెలియదు. గజ్జల ప్రసాద్ మాత్రం రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు అక్కడికి. అంటే వీళ్ళు ఇప్పుడు సినిమాలో మనకేంటంటే హీరోగా చూపించారు కదా, కానీ మరి వాస్తవంగా టైగర్ నాగేశ్వరరావు చరిత్ర తీసుకుంటే రాబిన్హుడ్ తరహా అనుకోవడానికి వీలు లేదు. సినిమాటిక్ దీనికోసం సైరా నరసింహారెడ్డిని మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి. అలాగే టైగర్ నాగేశ్వరరావు మీద కూడా మరి ఇప్పుడు సినిమా కోసం మన హీరోగా భావించాల్సిందే తప్పితే అతను టైగర్ ఎందుకు అయ్యాడు అనేది ఒక దీంట్లో మెయిన్ ప్రధానాంశంగా తీసుకుంటారు వాళ్ళు. అయితే సినిమా అంతా మాస్ మహారాజు కాబట్టి ఆ సినిమా అంతా మాస్ మసాలా అంశాలతోనే రూపుదిద్దుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. 20 తారీఖు రిలీజు చూడాలి ఎలా ఉంటుందో. అయితే అది కాక దీంట్లో కొన్ని సన్నివేశాలు కూడా చాలా వరకు కమర్షియల్ యాంగిల్స్ బాగా దట్టించి పట్టినట్టుగా ఉంది సినిమా. అయితే నిజంగా ఒక దొంగ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటిది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇలాంటి సినిమాలే వస్తూ ఉన్నాయి. ఒక రకం పుష్ప కావచ్చు, పుష్ప ఇలాంటి విమర్శలే ఉన్నాయి. అది అంత పెద్ద హిట్ అయినా సరే అంత పెట్టి చూడాల్సిన అవసరం ఉంది, దీని నుంచి మనం నేర్చుకున్న మంచి ఏంటి అని చెప్పేసి. నిజంగా మంచి కోసం వెళ్తున్నారంటారా ఎవరైతే? ఏ సినిమాలైనా మంచి చివరిలో చూపిస్తాడండి, సినిమా అంతా చెడే ఉంటుంది. మంచి అనేది లాస్ట్లో క్లైమాక్స్లో ఒక నీతి కోసమో లేకపోతే అట్లా పెట్టి చూపిస్తూ ఉంటారు. కానీ జనాలు ఏంటంటే మంచి తొందరగా ఎక్కదు, చెడే తొందరగా ఎక్కుతుంది. కాబట్టి ఎంత చెడుగా చూపిస్తే అంత తొందరగా రీచ్ అవుతుంది. ఎంత గొప్ప మందిని ఎరకొట్టిస్తే అంత పెద్ద హిట్లాగా ఆ పరిస్థితి వచ్చేసింది. జనాలకు ఆంటల్లా చెడు కూడా ఒక మోతాదులో చెప్తే ఆంటల్లా చాలా హెవీ మోతాదులో చెప్పాల్సి వస్తుంది. చెడును కూడా డోసేజ్ పెంచాలి. అంటే ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా మనకి పరిచయం ఉన్న మొహమే, కానీ అతను ఎవరని మనకు తెలియదు. అనుభవం కేర్ కూడా ఒక కీ రోల్ పోషించినట్టు మనం చూడాలి. అంటే ప్యాన్ ఇండియా సినిమాగా వీళ్ళు తీశారు కాబట్టి ప్యాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లోనూ ట్రైలర్స్ కూడా వీళ్ళు దాదాపు అన్ని భాషలు రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయనుకోవచ్చు? ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఈ సినిమాతో పాటు రిలీజ్ అయ్యే
సినిమాలు 19న భగవంత్ కేసరి బాలకృష్ణ గారి సినిమా ఉంది, 20 తారీఖేమో ఈ సినిమా ఉంది, ఆ తర్వాత లియో ఒకటి ఉంది. ఇట్లా ఎక్కువ సినిమాలు పోటీ పడుతున్నాయి ఈ దసరాకి. మరి ఏది ఎటు పోతుందో తెలియదు. ఇప్పుడు క్లిక్ అయితే మాస్ మహారాజు దూకుడే, బాలయ్య బాబు దూకుడే, ఈ రెండు హోరాహోరీగా ఉంటాయి. అసలు లియో అంటే ఎక్స్ట్రాడినరీ అంటున్నారు లియోని. అది మరి విజయ్కి అంత మార్కెట్ లేదు. మొత్తానికి ఈ ట్రయాంగిల్ ఫైట్ లాగా మనం అనుకోవాల్సిందే. సో చూద్దాం సార్, మొత్తానికి 20th అన్న డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు, బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అది. సో ఎలా రిలీజ్ ఎలా ఉండబోతుంది, కలెక్షన్స్ ఎలా ఉండబోతాయో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు 20th అక్టోబర్లో రాబోతున్నాడు, చూద్దాం తన దూకుడు ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.